ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆవిడ భర్త ఆశయం కోసం నా భర్తకి నన్ను దూరం చేశారు. ఆవిడ కూతురు ఆశ కోసం నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పకుండా నన్ను బాధ పెట్టారు. అంతేగా అయ్యో, కళ్ళెదటే భర్త ఉన్నా, నా బిడ్డకి తండ్రి ఎదురుగానే ఉన్నా, ఎంతకాలం పిచ్చిదానిలో వెతుకున్నాను. ఇక నేను ఆగను, నా మనసు ఆగదు. వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నేనే మీ భార్యనని చెప్పేస్తాను. నా కడుపులో బిడ్డకి తండ్రి మీరేం చెప్పేస్తారు. ఆగమ్మా. మాటిచ్చావు జాహ్నవి, మర్చిపోయావా? అయ్యో, నన్ను ఇలా అరికించేసేవేంటమ్మా? అమ్మ, అమ్మవి కాదు నువ్వు, నువ్వు అమ్మవి కావు. అందుకే కదా నువ్వు నన్ను ఇలా బంధించావు, అందుకేగా నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. లేదు జాహ్నవి, అంతా ఈ ఊరి మంచి కోసం, ఊరి వాళ్ళ బాగు కోసం. నన్ను అర్థం చేసుకోమ్మా. నేను నీ అమ్మనే, నా కన్న కూతురు పోయినా నిన్నే నా కూతురు అనుకుని బ్రతుకుతున్నాను. కొంతకాలం ఆగవే, కొన్ని రోజులు ఈ రహస్యాన్ని భరించు. నా బతుకుని ఎందుకు ఇలా చేశావు? మనుషులకి జాలి లేదు, దేవుడివి నీకు కూడా దయలేదా? అయ్యో, ఎందుకు ఇలా? అటు మనుషులు ఇటు దేవుడు నా జీవితంతో ఆడుకుంటున్నారు. జాహ్నవి, పద ఇంటికి వెళ్దాం. ఈ టెన్షన్ టైంలో రాహుల్ ఎక్కడికి వెళ్తున్నాడు? డ్యూటీ మీద క్యాంప్గా? ఇంకేదైనా ఉందా? రాహుల్ డ్యూటీ మీద ఊరు వెళ్తున్నారా? లేదు సంభవి గారు, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా అంటే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏంటి? మీరంతా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నిజమే, ఇంకెప్పటికీ రాను. కానీ మీరు మాత్రం కాస్త మారండి,
ఇది మీ అన్నయ్య గారి కుటుంబం. కాస్త వాళ్ళ మంచి కోరుకోండి. కార్తిక్ ఇక్కడుంటే మాకు ప్రమాదం. ఎలాగైనా ఇతన్ని కన్విన్స్ చేసి కార్తిక్ ని గెంటించేస్తే బెటర్. రాహుల్ ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. నీకో మాట చెప్పాలి. ఏంటో చెప్పండి. అది కాదు రాహుల్, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావో నాకు అర్థమైంది. ఇంతకాలం జాహ్నవి నీ మనిషి అనుకున్నావు, నీ భార్యలా ఉందని తృప్తిపడ్డావు, ఎప్పటికైనా నీ భార్య అవుతుందని ఆశపడ్డావు. అలాంటిది ఇప్పుడు ఆ కార్తిక్ వచ్చి ఏదో చెప్తే నమ్మి వెళ్ళిపోతావా? పొద్దు రాహుల్, జాహ్నవికి నువ్వే కరెక్ట్, నువ్వుండు. కావాలంటే ఆ కార్తిక్ ని పంపించేద్దాం, మంచిగా వెళ్ళకపోతే గెంటేద్దాం. పొద్దండి, ఆ పని చేయకండి. నేను ఒకప్పుడు వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాను, అదప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అదే కరెక్ట్. వాళ్ళిద్దరూ కలవడమే న్యాయం. జాహ్నవి బిడ్డకు కూడా న్యాయం జరుగుతుంది కనుక నా నిర్ణయం మారదు. అది కాదు రాహుల్. ఇంకేం చెప్పకండి. జాహ్నవి రాకముందే నేను వెళ్ళిపోవాలి. తనొస్తే నేను వెళ్ళలేను, తను వెళ్ళనివ్వదు. కానీ మీరు మాత్రం తనకి ఏ అన్యాయం చేయకండి. నాకది చాలు, తను బాగుంటే చాలు. రాహుల్, 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 రాహుల్. సగం పీడ వదిలిపోయిందప్ప. రాహుల్ గారు, విధి నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది? ఇంతకాలం నేనెవరో తెలియక అంతర్మదనంతో అంతులేని బాధపడ్డాను. ఇప్పుడు నేనెవరో తెలిసింది, నేనే మీ సాని అనండి. అమ్మ చెప్పింది, కానీ ఇప్పుడు కూడా నాకు బాధ తప్పడం లేదు. నేనే మీ భార్య సాని అని అని మీకు చెప్పి నా బాధని, బాంధవ్యాన్ని, ఆనందాన్ని, అనురాగాన్ని మీతో పంచుకోకుండా అమ్మ నాతో ఒట్టయించుకుని నా నోరు మూసేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి రాహుల్ గారు, ఏం చేయాలి?